జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్య అతిథిగా తెలంగాణ జలవనరుల సంఘం సభ్యులు ప్రకాష్ గద్వాల ఇన్ఛార్జిగా వచ్చినందుకు అభినందనలు తెలిపారు. పాలమూరు దత్తత పేరుతో దగా చేసిన తెలంగాణ ద్రోహి ఈరోజు మహాకూటమి పేరుతో మరోసారి తెలంగాణపై కుట్రలు చేయడానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లా సస్యశ్యామలం చేయడానికి ప్రాజెక్టుల ద్వారా రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టేలా టీఆర్ఎస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, వినియోగదారుల కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, దరూర్ జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి, గట్టు ఎంపీపీ సునీత తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సంక్షేమ జీఎం గా పాటుపడే నాయకుడు గౌరవ కేసీఆర్ గారు వారి సమక్షంలో ఈరోజు వారి అభివృద్ధి చేసే పనుల మీద ప్రజలు ఎంతో దృఢ విశ్వాసంతో ఉన్నారు. మరొకసారి కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఈరోజు ఉండడం జరుగుతుంది. ఈరోజు అతి సామాన్యంగా అంటే ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అతి సామాన్యంగా నామినేషన్ ఫారం పూర్తి చేయడం జరిగింది. ఈరోజు చాలా మంది కూడా అభిమానులు పెద్ద ఎత్తున అంటే కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. పెద్ద ఎత్తున రావడానికి కూడా అంటే ఎవరికి చెప్పినా కూడా చెప్పకపోయినా కూడా చాలా మంది రావడం జరిగింది. ఈరోజు అంటే అభివృద్ధి కళ్ళ ముందర కనిపించే విధంగా అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులున్నా వారు చేయలేని అభివృద్ధి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా చేయడం జరిగింది. మన అభివృద్ధి లక్ష్యంగా గతంలో 68 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ స్వతంత్ర సమయానికి అంటే 40 సంవత్సరాలు ఒకరే పరిపాలించిన అభివృద్ధికి ఆమోదంగా ఉన్న ఈ గద్వాల ప్రాంతం ఇప్పుడే అతి చిన్న వయసున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఈ విధంగా చేయటం చూపించిన ఘనత ఈరోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ఈ అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతో ఒక ఉత్సాహంతోన ఈరోజు ఎప్పుడప్పుడు కారు గుర్తుకు పోవటం అని రుజువు చెబుతున్నారు. ఖచ్చితంగా గద్వాల కోట పైన మనం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తున్నాము. ప్రజల దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎప్పుడు కూడా లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున కనీసం 34 ఓట్ల మెజార్టీన గెలుస్తామని అందరు కూడా ప్రజలు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా మేము పూర్తిగా విశ్వాసంతో అందరు కూడా ఆశీర్వదించి మహిళలు ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి మీరు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల సంకల్పంగా ఉన్నారు. కారు మారకూడదు, కారు డ్రైవర్ మారకూడదు అనే నినాదంతో ప్రజలందరూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మన గౌరవ ప్రకాశ్ అన్న గారు కానీ ఇక్కడ అందరికీ చాలా మంది గౌరవ ప్రజలు రావడం లేదు. నాగరాజ్ అన్న, భీముడు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, తిమ్మప్ప గారు, మరి వెంకటరామన్న గారు అందరు కూడా భాస్కర్ నిలబెట్టే విధంగా అందరు కూడా కలిసి కట్టుగా కృషి చేస్తామని అందరు కూడా మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు విజయ అవకాశాలు గద్వాల కాన్సెన్స్ లో గద్వాల చరిత్ర తిరిగి రాసే విధంగా అభివృద్ధి ఉంటుంది. అదే విధంగా ఓటింగ్ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు గెలిచినా మన పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గెలుపు సాధించడం జరిగింది. ప్రజాస్వామ్యం పద్ధతిలో కాదు, 4 సంవత్సరాల్లో శాంతి అంటే ఈ విధంగా ఉంటాయని తెలిపిన అంటే రాష్ట్రంలో అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మన సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు మన పెద్ద కూడా అభద్రతా భావంతో ప్రజలు ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే భద్రతా భావం వాళ్ళ కూడా కలుగుతుంది. అంటే ఖచ్చితంగా
ఈరోజు నా గెలుపు కొరకై అందరు కృషి చేస్తారని కోరుకుంటూ అందరు కూడా ప్రోత్సహించడం వస్తుంది.